శ్రీ గురుభ్యో నమః శుభంభ్యాతు. సింహరాశి వారికి 18వ తారీఖు తర్వాత ఫిబ్రవరి 18వ తారీఖు ఏ విధంగా ఉంటుంది రవి యొక్క మార్పు అంటే మకరం నుండి కుంభంలో ప్రవేశిస్తున్నప్పుడు ఏంటంటే సింహరాశి వారికి 7వ స్థానంలోకి వచ్చినట్టుమాట. అలాగే రాశికి 12వ ఇంట్లో మనకు రాహులు అలాగే ఉన్నాడు. గురుడు 3వ ఇంట్లో ఉన్నాడు. చతుర్థంలో ఆల్మోస్ట్ ఇక్కడ కుజుడు ఉన్నాడు. పంచంలో శని కూర్చున్నాడు. ఈ రవి యొక్క మార్పు అనేది కొంచెం బర్నింగ్ ఇష్యూగా ఉంటుంది పర్సనల్ లైఫ్లో చూసుకుంటే. పర్సనల్ అంటే భార్యాభర్తల మధ్య జరుగుతున్న సంఘటనలు చూసుకుంటే కొంత బర్నింగ్గానే ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే రవి 7 ఇంట్లో ఉంటాడు. అందులో శత్రువు ఇంట్లో ఉండడం డైరెక్ట్గా చూడటం రాశిని రవి డైరెక్ట్ అటాక్ అంటే చూడటం అనేది అంటే. సో ఎప్పుడైతే చూస్తాడో ఈ నెల రోజులు కూడా పూర్తిగా బర్నింగ్ ఏదో ఒక ఆలోచనలో బర్న్ అవుతూ ఉంటాయి. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా అది సంపూర్ణంగా అవ్వకుండా కొంచెం అది కొంచెం బలహీనపడడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితి మనం బాగా కనిపిస్తుంది సింహరాశి వారికి. రవి యొక్క చేంజ్ అనేది కొంచెం అంటే ఏదైనా ప్లానింగ్ ప్రోగ్రామింగ్ డిజైనింగ్ ఏమో గోల్తో చేయాలనుకుంటే ఆ గోల్నే బర్న్ చేసేస్తుందన్నమాట. పర్సనల్ లైఫ్లో అంటే పర్సనల్ లైఫ్లో వారెవరితో కలిసి ఏమైనా చేయాలనుకున్న ఒక నిర్ణయం తీసుకున్న వాళ్ళు బర్న్ చేస్తుంది. ఇది కాకుండా స్త్రీ మూలకంగా భార్య మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కలుగుతుందన్నమాట ఈ బర్నింగ్ అని. అలాగే భర్త 7 ఏళ్ళు భర్త అయితే ఒకవేళ ఇది సింహరాశి అనేది ఒక స్త్రీది అయితే వారి భర్త ద్వారా కూడా కొంత డిస్టర్బెన్సెస్ బాగా ఉండే అవకాశం కలిగిస్తుంది. సో ఇటువంటిప్పుడు మనం ఏంటి అంటే ఆ రవిని కంట్రోల్ చేసేవాడు ఎవరు అగ్నిని ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు కంట్రోల్ చేయాలి డైరెక్ట్గా మనం వీడిపడుతున్నప్పుడు కంట్రోల్ చేసే అవకాశం లేదు. సో మనం ఏంటంటే నిత్యము మంత్ర సాధన చేయడమే దానికి రాసస్సు అనమాట. అంటే ఒక మేధస్సుతో కాంపిటేటివ్ ఎగ్జామ్ వెళ్ళాలనుకున్న వాడికి ఆ మేధస్సును బంద్ చేస్తుంది. బిజినెస్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా కొంచెం ముందుకెళ్ళాలనుకున్నప్పుడు బిజినెస్ దగ్గర అది కొంతవరకు బంద్ చేస్తుంది. అలాగే ఒక ప్రొఫెసర్ ఒక లెక్చర్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ ప్రొఫెసర్ కంటే చెప్పే వాయిస్ దగ్గర బంద్ చేస్తుంది. ఒక మేధావి ఒక స్పీచ్ ఇవ్వాలంటే ఆ స్పీచ్ను బంద్ చేస్తుంది తన బలం లేకుండా చేస్తుంది. ఈ రకంగా ఏం చేస్తున్నా దాన్ని బంద్ చేయడమే అన్న ఒక ప్రాసెసింగ్గా వహించి ఈ నెల రోజులు ఉంటుంది. కాబట్టి కొంచెం ఆసక్తి వ్యవహరించడము సూర్య ఆరాధన చేయడము నిత్యము సూర్య నమస్కారాలు సూర్య మంత్రం చేస్తే ఆ వస్తున్న వేడిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది ఎలాగా అంటే ఓం గృణి సూర్య ఆదిత్యం. మరొకసారి చెప్తాను ఓం గృణి సూర్య ఆదిత్యం. ఈ గృణి అనేది బీజాక్షి మంత్రం సూర్య సంబంధమైన బీజాక్షి మంత్రం కాబట్టి ఇది ఒక రోజుకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కానీ ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయకపోతే డెఫినెట్గా ఇటువంటి కిరణాలు ఏదైతే ఉన్నాయో మన రవి డైరెక్ట్గా మనం పడుతుంది కాబట్టి అది కొంతవరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. రాజమండ్రి రాజ్యం పొందకపోతే శుభం చేయాలి.